మానవుడు శ్రమ ఎల్లకాలం భూమి మీద బతక రాలి రే రేపటికల్ మన ప్రాణం పోతే మన సంపాదన భూమత్త జాగ్రత్త ఎండత్త బంగారం అత్త అలనాడు మన ప్రాణం పోతే అలనాడు మనం కన్న పిల్లలు ఉంటే ఐదేళ్ల పిల్లలు పదేళ్ల పిల్లలు ఈ పాట పంట తిరుగుతాంటే ఇవల కొడుకురా ఇవల బిడ్డరంటే ఫలాను అని కొడుకు ఫలాను అని బిడ్డ ఉంటారు నా పేరు కావాలి నా కీర్తి కావాలి అందుకున్న భార్య మరి తెలియదు దాసుల సీతలు ఎప్పుడు సంసారం చేతులు పెట్టి ఐలపురం చేత తయారు చేసి ఉంచిన వాటి చూస్తే నిమ్మలం కావాలి నీకు చాలా లాంగ్ వెళ్ళిపోవాలి అంతేనా ఇగో ఇది దాపడి ఐదు రూపాయలు తీయ రెండు కోజాలు రెండు అది ఇది ఉష్ణ అయినా పర్వాలేదు వాటికి గుడంబ పెట్టావు కదా సార పెట్టినా అరే రెండు ఒకరి పెట్టావు అట్లా కాదయ్యా గుడంబ అన్న బాబతి బెల్లం పడికి తీరు మీద తయారైంది అగో సారన్న బాబా తిప్పబు తయారైంది అగో దానికి పెట్టినా ఓకే మరి తిరిగా మేత వేసిన ఆ దాంట దానికి పరిగడ్డ చేసిన పచ్చిగడ్డ చేసిన అరే రెండింటి పచ్చిగడ్డే ఆపిలగా నీకేమెరకనయ్యా అసలు నువ్వు దూరం పెరిగినట్టు వేరేగా తెలియలేదు దీనికి పని లేవు పని లేకపోతే దీనికి పచ్చిగా చేసిన వరిగడ్డి పెడితే పిడతలు పెడతాను అంటే దాన్ని వరిగడేసే దీనికి పచ్చిగా చేసిన మారేస్తాను పర్వాలేదు మూదాలు మన తెలంగాణ రాకముందు వారి ముక్కులకు ఉండే మన తెలంగాణ మనకు వచ్చింది కాబట్టి ఆ ముక్కులు చెప్పేసిన వాటి ముట్లకు కూర్చుంది అయ్యా కడి బంద్ చేస్తే దూరవుడు దేవుతో తాలపో నాకుతాడు మనం చూద్దాం అయినా పర్వాలేదు బామా బండి దారి చేస్తుండు బామా బండి ఎక్కవమ్మా రావి ఎక్కినాక నేను బత్తాను రా బండి మీద ఎక్కువంటానా ఏమో మేక రెవెల మీద ఎక్కించి పెడతాను నీతు పొదుల బండి బిడ్డరా అని ఆ రోజు నాడు చూసినా మన అలనాడు భార్య పరుతలు మరి ఇళ్ళ ఒల్లారినాక ఓరంతు తిరిగి కట్టింది ఒల్లారినాక బట్టందు రై కదలిగా మనిషి ఎక్కడ సార్ సాయి బండి అరక కోలేలు మన పుక్తాను ఇక్కడ ఎప్పుడు పోతాయి వెనకదారు ఎప్పుడు పోతాయి వెనకదారు అంటే ఎప్పుడు మన బుక్కినాక ఎప్పుడు పోతాయి ముందరక చల్లలేదు ఇట్లా కూర్చున్నా రా రా అంటే బండికమ్మంత మనిషి వెనకదారు వెనకదారేనా పాడుగా ముందర మెట్టుకోను మనిషి ముందర మెట్టుకోనండి అంటే కొప్పును లేచి బండి మిఠాయి లేచింది చదువు కొన్ని సంటారా కుదరా సంటారా కుదరా మీ ఎర్రమన్న మనసులో చూసి మన్ను కొట్టాను అరకొడక భార్య భర్తల గారు వెళ్ళి పోదామని మరి ఆనాడు రామ బామా అంటవాడు రాఘవ ఓ రామచంద్ర ఉరంటూ భాగినారా ఉరంటూ భద్రారా
ముసలోడు అత్తే ఇంత కల్లీల మందం అత్తే తీసుకెత్తవాడు బామర్ది అనమాట. అంతేనా ఆపు కాదే పుల్లొచ్చింది ఆపు నువ్వు పంచనైతే నువ్వు ఇట్ అయిన గంజలు అట్లా అవుతాను. ఆపయ్యా నా పేరు ఓకయ్యా నా పేరు ఏ గుండె కాదు నా పేరు సంటే పేరు ఐలన్ అంటారు మొగ్గు మొక్కలు చూసుకుంటే లంజకోడు కంటే లంజకోడు కంటే బాగా అనిపిస్తాందా? ఎందుకురా నా బతుకు బెల్లం లంజకోడు కంటే పెద్ద మంచి కొడుక అన్నట్టు అసలు బాధపడదు. అయినట్టేనండి మాధపురం కానీ ఏం అనుకుంటాను అంటే పదే సర్పంచ్ అయితే అబ్బు ఆ పదవద్దు బిడ్డ ఇతను జోలి లేక బిడ్డ అది ఒక మాట ఏందంటవా ఇక సాలనక సాలే ఇంటికాంతలు నువ్వు కథ కచ్చినప్పుడు నీ పిల్లం ఓరే లంజకోడు టాటా పైరమ్మా నా పిల్లం లంజకోడు కానీ అంటే వాడకు వాడ పార్టీ మెంబర్ అయినా అంతేనండి బామా బండి ఎందుకు ఆపు అన్ను మనం అక్కన ఈ లాటర్ మీద చేయలే పడుతుందా ఆ మొగోలు కూర్చున్నారు వాళ్ళకి మొక్కు ఎందుకురా వాళ్ళ దగ్గర పెద్ద పెద్ద లింగాలే మొక్కు పొలగల దగ్గర ఏ చిన్న లింగాలే ఉంటాయి పెద్ద ఎక్కడ ఉంటాయి వాళ్ళ దగ్గర అంతేనండి అక్కడే ఉన్నాయి ఇటు ఒక తలప అడొక్క తలప ఉప్పలమ్మగుడు మైజమ్మగుడు భోజమ్మగుడు మారుతమ్మగుడు ఆ గుడి చూడు మనకి ఏం పని కలిగారమ్మా దాని అవతలే ఉంటుందా ఇంకా అగ్గాదే గుడి అంటే పాడబడ్డ గుడి ఉన్నది గుడికాడు ఎందుకు ఎందుకు మనం ఒకవేళ గుళ్ళ పూజలు పెట్టినాం అనుకో మనకు ఒక దేవుడు మెచ్చి కూరమాడి కడుతుంది అయినా పర్వాలేదు అమ్మవారు అన్నాడు అన్నపూర్ణ దేవి ఉన్నవాడు పోయి ఉన్నోనికే బుక్కడు అన్నం పెడతాడు నాదా లేనివాడు పోయి ఉన్నోనికే బుక్కడు అన్నం పెడతాడు అందరు పచ్చడి చెట్టుకే నీళ్లు పోతారే అమ్మ తెలివి కాదు అదికి ఇది కాదు నాదా పేదు అని సంఖ పెట్టాలి సరిదిద్దాలి అవో ఇట్లా బతుకుమని దొవ చూపెట్టాలి నిగట్టిన మానవుడు గుడి శిఖరం నిలపాలి చెడిపోయిన గుళ్ళుంటే చక్కగా సరిదిద్దుకడదని మహాపుణ్య లోకం అంటారు అందుకంటారు సంసారం చేతి ఒకసారి భర్త వాడ భార్య వినాలి ఒకసారి భార్య వాడ భర్త వినాలి సతికి పతికి పతికి సతి సతి పతి నాయన సక్కన ఉంటే ఇతరులు ఒకరు చెప్పగలగరమ్మా ఎంతటి మగవాడైన ఇంట గెలిసి రచ్చ గెలవాలి కాదండ లేదండి ఎంత బాధపడదో ఎండ పెట్టుకోని ఆ ఇంత అలనాడు పాటపడ గుడి కాడికి వస్తుండడం
ధన ధనాలను భార్య భర్తలు ఇద్దరు గోపిలగా బైరల్లి వస్తున్నారమ్మ ధనాధనం అంట భార్య భర్తలమ్మ నిండు కురబదోడి మరి ఆనాడు భార్య పడదు ఏమి రా నీల కంట నిత్యానంద కిరాణ కోటి బ్రహ్మాండ నాయక నాయన ఒకవేళ మేము రథును రాయసు పన్ను చూసి భగవంతను బచ్చన వృక్ష చూసి పరమాత్మను ముఖ్యం ఈ గుడిలోన మాకు పరమ దొరకకపోతే నాడు మా తల ఉన్న మెదడు తీసి పూత గంధం అంటే ఉత్తమయ్య రక్తముదోడి రక్తాభిషేక వేత్తం పేగులు తీసి పూల మాల వేత్తం అన్నారు భార్య భర్తలు ఆనాడు భార్య భర్తలు నీకే బాయ్ బాయ్ అనిపోయినట్లా ఆనాడు రామ అవలాల అక్కలాల ఆనాడు భార్య భర్తలు భగవంతుని పరమేశు కురుపతోడి పూజలు అయ్యవటరా రామ నీ కంపంత కన్నులోన ఇరవై వందల భక్తులు కనబడతలేమా అన్నమున గడ పిల్లలయ్యో పిల్లలునగా నన్నయ్యో భార్య భర్తలు చక్కదనం ఉంటే భర్తను మాపి భార్య నేర్పిస్తూ పిల్లగలు చక్కదనం ఉంటే తల్లిదండ్రులు మాపి పిల్లగలు ఏడిపిస్తూ ఏమిరా చంద్రముఖ బ్రహ్మదేవా మాకు రాత రాసిన్నాడు నీకు కలం ఉందలేదా మనసొప్ప లేదా అన్నాడు భార్య భర్తలు మూడు గడే 33 పూజలే Yeah.
మరి మనం ఉరువు లేని పిడివాడడం అప్పు లేని వర్షం కురిచినట్టు పాదాలక దల్వానై గుర్తాంది. ఇది గొడ్డువారి కన్నీరా గొర్రెవారి కన్నీరా ఉన్న వారి ఇల్లు కాలిపోయా లేని వారి భార్య దత్తిపోయిన ఇది కాకి శోకం పిట్ట శోకం ఈ శోకం ఏమో తమ్ముడు ఏర్పడింది. నేను గిజ్జుడు అంటే అవ్వను చూస్తా, తాతను చూస్తా, ముత్తాను నేను తాతనే చూడు అన్న. గిజ్జుడు అంటే అంతేనాడు అన్న, నువ్వు వేలెక్కల మనిషివే, ఎట్టే మనిషివే, నారు వసబలు నీరు పొత్తు, నీరు వసబలు నారు పొత్తు, పుట్టిన వారు పురుడు చేస్తు, పెరిగిన వారు పెళ్లి చేస్తావు, పండుగ మాండవరికి అన్నం పెట్టి అతప దాతు, శంకరుడు దాతలేడు, పార్వతంత ప్రమాణం మాదలేదు అన్న. శివుని ఆకలేదు శివ కుట్టది, పార్వ దాకలేదు పాము కుట్టది, కట్టువి చెడు కంటడు ఉతుకమో సాదే మహానుభావుడి. ఏదో మీకేరుకుంటా మాకేరుకుంటా తమ్ముడా, ఇవన్నీ నాకు ఎరిగే అప్పన్నం అయితే వల్లి అప్పన్నం అంటే మన 8 మంది ఊసిన 10 మంది అంతే కదా, 10 రూపాయలు ఆభాతే వల్లి లేకుండా మన ముగ్గురి. మరి ఇంత మందిలో ఓపిక రాసిస్తే లేక 10 పాపోసులు దెబ్బలంట కదా, ఎవరి చెప్పదేబరా అని ఒక్కరికి సంతం. 10 రూపాయలతో కొంచెం చెప్పితే బాగున్నా సంతం. పెద్ద కొడుకు అయినా అనుకో, పెద్ద కొడుకు కట్టపడి అన్ని జస్ట్ బాగా పెడతారు, 10 గుంటలు భూమైనా పెడతారు, లేకపోతే బరినన్నది ఉంచుతారు, ఓ ఆవు లేదన్న వస్తారు, ఆఖరికి ఎక్కడ ఏమి లేవో దుర్గమ్మ కాడ తొట్టెనన్న పాలు పెడతారు. ఊపుకుండా కూర్చోనా, నువ్వు ఊపుకుండా కూర్చోవాలి, పండుగ ఏటం కొయ్యాలి అనుకోని అన్న ఒక్క మాటనే. నువ్వు ఎచ్చేట మనిషివే, లెక్కల మనిషివే, నువ్వు మనిషివా, నువ్వు తనసువా, ఎవరి పేరు పూజ వచ్చిర్రు తమ్ముడా, వాళ్ళు ఎవరి పేరు పూజ వచ్చిన నా పేరు విన్న పూజ, శివుని పేరు పూడ పూజ పట్టారు అన్న ఒక మాట. ఇటు నోడు తోట పెట్టుకోవాలి, మరో ఉన్నాడు మక్క పెట్టుకోవాలి, ఆవురు ఉన్న కన్నగడ్డ పెట్టుకోవాలి, పలుపు నోడు బత పెట్టుకోవాలి, మీరు ఉన్న నిమ్మ పెట్టుకోవాలి అన్న. ఇక కావరం వచ్చిన కన్నగడ్డ పెట్టుకోవాలి,
గులగుల పెట్టుకోడు వాడు కొక్కాలి. అదే నువ్వు కొక్కితే తప్ప ఏమైనా పని చేస్తాను. వానికి ఎక్కడ గులగుల పెట్టే మాకేరు కదా, నీ కోకేది ఒకటి కడితే వాడిని గులగుల పెట్టేది ఒకటి. కానీ అప్పు కొన్ని చోట్లు గోకరి చోటు ఉంటది. కానీ అన్న నీ పేరుడ పూజ పెట్టి కాబట్టి నువ్వు అదేదో ఏర్పడి చేయాలి. పరి మీద అనుకోండి నా తమ్ముడికి ఏమి లేదు, చెంపకూడదు రక్తం కాదా, నువ్వు చెంపకూడదు పాలు కాదు. నీకు ఆడికి పెట్టాడు కానీ పసరు పెట్టినట్టు ఆశత్రి కన్నా గిర్రని పరి చేతుల కుర్మాన్ మధ్య ఏర్పాటు చేశాడు అయ్యా. ఇక్కడ కాదు ఎక్కడ భూలోక నవరువేలు ఆనంద నవరువేలు ఆనంద మహారాజు అన్న పూర్ణ దేవి ఆరేళ్ళు ఏడేళ్లు కూడా పదమూడేళ్లు కొట్టి ఎగిన వాళ్ళు కోరిన కొడుకులు లేరు, పౌసిన బిడ్డలు లేరు. వచ్చినాడు దంపహన ధనమన్నం ఉండాలి, వచ్చినాడు కన్నా పిల్లలన్నం ఉండాలి. అది భార్య భర్తలు అడవిలో పాడుబడ్డ గుల్లాల పూజలు పట్టిన తమ్ముడా తమ్ముడా ఇంత మంది ఏమంటారు చూడచ్చు కంచబడ్డలు ఇచ్చి పెట్టాలంటే వాళ్ళకి అబద్ధం అవుతుంది నాకు అబద్ధం అవుతుంది. అపార్థం అనిపించిందా, నువ్వు శివునివి అంటే ఎమలాడు కంటే ఎవల రాజన్న, కాశీ ఉంటే విశ్వనాథుడు, మరగల కంటే శంభుదేవుడు, ఊరూరు గుళ్ళు కంటే శివశంభుల గుళ్ళు, ఇంకా ఎమడాల రాజన్నకు ఇక చూసుకోక వంగరకాడ ఆచారం అంటే అవ్వా వంగరుళ్ళే, అవ్వకు దేవుడే, అయ్యకు దేవుడే, కొడుకుంటే కొడుకు రాయసుడే, కోడలుంటే కోడలు రాయసుడే, కొల్ల పెళ్లి అయితే దాని పిడి ఇడుపుకాయ మీద దాని కూడా రాయసుడే, ఆడిపిడ బుచ్చవకు ఇక చూసుకో సోమవారం వచ్చింది అంటే దుకాణంలో షాంపు దొరకది ఓ సబ్బు దొరకది. ఇక ఈ సోమవారం వచ్చిందంటే నా జోలే సుల తీసుకుంటారు, ఆ రోజు రాయసుని బుచ్చాను కూడా పోతారు, తీసుకొస్తారు నీకు గద్దె కూడా పోతారు. అదే ఉండాలి ఆయన కదే కొడుకు వేయడం కదా కోడలు తెచ్చే చెప్తే నెల పేరు మీద ఓ భర్త భీమ భర్త భీమ అవుతానికి అంతే కదా. తమ్ముడు వల్ల సంసారం పెద్దగా అయితే చిన్నగా అయితే అదేనే అవుతుంది అనుకోని కానాడు పని మీద దేవనలు తల్లవార మరి వాళ్ళ వద్ద కొడుకుల సంతానం బిడ్డల సంతానం చూసేవారు ఉన్నదా లేదా అంత తమ్ముడా ఏదో లేదు వాళ్ళ అన్న ఉన్నగడ పిల్లలేదో పిల్లలు కడ అనవేదో ఆగవాగం చేస్తావు అటుబడి చేస్తావు భార్య భర్త సక్కర ఉండి భర్తను వాపితావు భార్యను వాపుతావు పిల్లలు సక్కర ఉండి పిల్లలను వాపుతావు లంజరోగమే తమ్ముడా ముఖం చూసుకుంటే ఏలికేలు అంటారు అన్ని లొక్క తినే కట్టాడు తప్పుగాడు తమ్ముడు తమ్ముడు బేకడు బేకడే ఏలెక్కల మనసు ఎటు మనసు గంగడలు బుచ్చగళ్ళకు పెద్దమ్మలకు రాజనలకు నీ బాధ్యత ఒక్కొక్కరికి ఇద్దరు ఇద్దరు పిల్లలు ఇద్దరు ఇద్దరు పిల్లలు డజన్ డజన్ మంది పోరగాళ్ళు ఓ డేరేసినప్పుడు డేరేరు చిప్ప 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 అంటారు పోరగాళ్ళు ఇక చూసుకో ఉసిరి వాళ్ళ అంగట్ల పెద్దమ్మలలు వారి మీద డోరేస్తాడు సాట్లో పోరా.